ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేదాన్నేమో నేను కానీ ఈ విషయం నాకు నా సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఎండ్ అయిపోతుంది ఇంకా థర్డ్ ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు నాకు ఈ విషయాలన్నీ కూడా తెలిసాయి అన్నమాట ఇంతకీ ఆ విషయం ఏంటంటారా అమెరికాలో ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ పుట్టబోయే పిల్లల కోసం అలాగే మదర్ కోసం కూడా చాలా ఫ్రీ శాంపిల్స్ ఫ్రీ స్టఫ్ ఫ్రీ ఐటమ్స్ అనేవి ఫ్రీగా పంపిస్తారు నాట్ ఓన్లీ శాంపిల్స్ కొన్నిసార్లు అయితే ఫుల్ సైజ్ బాటిల్స్ కూడా ఫుల్ సైజ్ ప్రొడక్ట్స్ కూడా మనకి పంపిస్తారనమాట అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అలాగే అందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నాను ఏంటి నిజంగానే జస్ట్ మనం ప్రెగ్నెంట్ అని చెప్తే చాలు మనకి ఇవన్నీ కూడా ఫ్రీగా బ్రాండ్ న్యూ ఐటమ్స్ అన్నీ జస్ట్ ఏం పే చేయకుండా ఊరికనే ఇచ్చేస్తారా మనకి అంటే ఖచ్చితంగా మీరు నమ్మాలండి ఎందుకంటే ఇక్కడ నిజంగానే మనకి ఎక్స్పెక్టెడ్ అని తెలిస్తే మనము వాళ్ళ వెబ్సైట్లలో కనుక రిజిస్టర్ అయితే ఎన్రోల్ చేసుకుంటే మనకి వాళ్ళు ఫ్రీ స్టఫ్ అనేది పంపిస్తారు చాలా ఫ్రీ బీస్ అనేవి పంపిస్తారు సో దాంట్లో మదర్కి ఉపయోగపడేవి కూడా ఉంటాయి అలాగే బేబీకి పుట్టబోతున్న బేబీకి కావాల్సినవి కూడా చాలా ఉంటాయి చూడండి ఈ బాక్సెస్ చూసి మీరు బిలీవ్ చేయాల్సిందే సో నాకు ఇక్కడ చాలా బాక్సెస్ వచ్చాయి ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి ఇంకా అవి డెలివరీ అవ్వలేదు ప్రస్తుతానికైతే ఇవి నా దగ్గర ఉన్నాయి నేను నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఇవన్నీ ఓపెన్ చేసేసి అసలు మన నా కోసము బేబీ కోసము ఏమేమి పంపించారో చూడాలని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో వీటన్నిటిని ఓపెన్ చేసేద్దాము సో నేను ఎక్కడెక్కడ రిజిస్టర్ చేసుకున్నానంటే అమెజాన్లో రిజిస్టర్ చేసుకున్నాను వాల్మార్ట్లో రిజిస్టర్ చేసుకున్నాను అలాగే టార్గెట్లో రిజిస్టర్ చేసుకున్నాను అలాగే బేబీ లిస్ట్ హలో బేబీ బాక్స్ రిజిస్టర్ చేసుకున్నాను అలాగే హే మైల్ స్టోన్ అనే దాంట్లో రిజిస్టర్ చేసుకున్నాను ఇవే కాకుండా ఇంకా మనకి బై బై బేబీ అని నానో బేబీ అని మ్యాక్రో బేబీ అని ఇవి కాకుండా మన ఫార్ములాస్ కూడా ఫ్రీగా పంపిస్తారండి సో అదేంటంటే సిమ్లాక్ కానీ ఎన్ఫమేల్ కానీ ఫార్ములా అంటే మిల్క్ పౌడర్స్ ఉంటాయి కదా వాటిని ఫార్ములాస్ అంటారు సో అవి కూడా చాలా వర్త్వి మనకి ఫ్రీగా పంపిస్తారు అన్నీ కూడా ఫ్రీగానే వస్తాయని అంటే అమెజాన్ వాల్మార్ట్ సిమ్లాక్ ఎన్ఫమేల్ టార్గెట్ ఇవి మాత్రం జీరో డాలర్స్ అండి అసలు మనం ఏం పే చేయకుండానే వాళ్ళు మనకి ఈ ఐటమ్స్ అనేవి పంపిస్తారు బేబీ లిస్ట్ హే మైల్ స్టోన్ ఇలాంటివి మాత్రం కొన్నిటికి ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పే చేయాలి బేబీ లిజిస్ట్రీస్ వల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫ్రీ బీస్ పంపిస్తారు అలాగే మనకి కంప్లీషన్ డిస్కౌంట్ అనేది వస్తుందనమాట ఈ కంప్లీషన్ డిస్కౌంట్ ఏంటి అని అంటే పలానా ప్రొడక్ట్ ఇప్పుడు మనం అమెజాన్లో కొంటున్నప్పుడు ఇలా మనం బేబీ రిజిస్టర్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఓన్లీ వీళ్ళకి మాత్రమే ఉన్న ఆ డిస్కౌంట్ కంప్లీషన్ డిస్కౌంట్ అనేది మనకి ఎక్స్ట్రా అప్లై అవుతుంది సో కంప్లీషన్ డిస్కౌంట్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారనమాట ఇది ఎప్పటిదాకా అని అంటే డెలివరీ అయ్యే సిక్స్టీ డేస్ ముందు మనకి ఈ ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది బేబీ పుట్టిన తర్వాత మనకి ఇంకొక నైంటీ డేస్ దాకా మనకి ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్గా ఉంటుందన్నమాట దీనివల్ల మనకి నార్మల్ డిస్కౌంట్స్ కాకుండా ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది అమెజాన్ వాళ్ళు మనకి ఇస్తారనమాట ఇదే కాకుండా వన్ ఇయర్ దాకా ఏవైతే మనకి బేబీ రిస్ట్రీ ద్వారా మనం పర్చేస్ చేస్తామో అవన్నీ కూడా వన్ ఇయర్ ఫ్రీ రిటర్న్స్ ఉంటాయి అనమాట సో వన్ ఇయర్లో మీరు ఎప్పుడైనా దాన్ని రిటర్న్ చేయొచ్చు సో ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ అనేవి మనకి బేబీ రిజిస్ట్రీస్ క్రియేట్ చేసుకున్నప్పుడు వస్తాయి ఇదే కాకుండా బేబీ రిజిస్ట్రీస్ మెయింటైన్ చేయడం వల్ల మనకి బేబీ కావాల్సిన స్టఫ్ అంతా కూడా మనం ఒక దగ్గర చెక్ లిస్ట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అమెజాన్ వాళ్ళు ఇలా ఇస్తారు ఇలాగే మనకి వాల్మార్ట్లో కానీ టార్గెట్లో కానీ బేబీ లిస్ట్లో కానీ ఇలా కొన్ని కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట బేబీ రిజిస్ట్రీస్ క్రియేట్ చేయడం వల్ల సో ప్రస్తుతానికైతే నా దగ్గర ఏవైతే బాక్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా అన్బాక్స్ చేద్దాం అవన్నీ కూడా ఓపెన్ చేసేసి అసలు నా కోసం బేబీ కోసం ఏమేమి పంపించారో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం ఫస్ట్ మనము అమెజాన్ బేబీ రిజిస్ట్రీ ఓపెన్ చేద్దాము సో ఇక్కడ నాకు టూ అమెజాన్ బేబీ రిజిస్ట్రీస్ వచ్చాయన్నమాట ఈ రెండు కూడా నాకు ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే వచ్చాయి ఒకటి జనవరిలో ఒకటి ఫిబ్రవరిలో వచ్చాయనమాట టూ డిఫరెంట్ మంత్స్లో వచ్చినా ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్నీ సేమే ఉన్నట్టు నాకు అనిపిస్తున్నాయి సో మనం అయితే ఓపెన్ చేసి చూసేద్దాము ఇది వచ్చేసి బేబీస్ అండి సో జిరాఫీ మోడల్లో వచ్చిందనమాట బ్లాక్ అండ్ వైట్లో చాలా బాగుంది ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద వేసేస్తాను అప్పుడు ఈజీగా వన్ బై వన్ మనం చూడొచ్చు స్వెడలు బ్లాక్ అండ్ వైట్లో పంపించారు కదా అది కూడా బాగుంది అలాగే బాడీ సూట్ కూడా సేమ్ సీక్వెన్స్లో పంపించారు ఇది కాటర్స్ బ్రాండ్ అనమాట జీరో టు త్రీ మంత్స్ యానిమల్ డిజైన్తో వచ్చింది సో ఈ రెండు కూడా మనకి సేమ్ సేమ్ మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది బాగున్నాయి అలాగే మిగతా ఇంకా చాలా ఐటమ్స్ పంపించారు దీంట్లో ప్యాసిఫైయర్స్ అనమాట టూ పీసెస్ పంపించారండి కలర్ కూడా బాగున్నాయి ఒకటి గ్రీన్ అను ఒకటి బ్లూ లాగా వచ్చాయి అనమాట ఇది కూడా మంచి బ్రాండ్వే పంపించారు ఆ తర్వాత మనకి ఎనర్జీ డ్రింక్ అనేది ఒకటి పంపించారు ఇది వచ్చి వాటర్ మెలన్ అండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట ఇది మనకు ఉపయోగపడుతుంది అలాగే మనకి డాక్టర్ బ్రౌన్ యాంటీకాలిక్ బాటిల్ పంపించారు సో దీంట్లో మిల్క్ యూస్ చేసుకోవచ్చు అలాగే వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది బేబీ కోసం అనమాట ఈ బాటిల్ అనేది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు ఒక మీడియం సైజ్ పంపించారండి ఇది కూడా మనకి మంచి బ్రాండ్ అనమాట అలాగే మనకి ఇక్కడ మదర్ కోసము ఇది స్ట్రెచ్ మార్క్స్ కోసం క్రీము ప్లస్ ఆయిల్ పంపించారు మాయిశ్చరైజర్ అలాంటిది శాంపుల్ బేబీ లాండ్రీ కోసం మనకి ఒక శాంపిల్ పంపించారండి ఇది లాండ్రీ లిక్విడ్ డ్రెఫ్ట్ అని సో ఇక్కడ చిన్నపిల్లలకి మాక్సిమం న్యూ కి ఇది సేఫెస్ట్ అని చెప్తా ఉంటారు స్టేజ్ వన్ వాళ్ళకి యూస్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ అలాగే మనకి నర్సింగ్ ప్యాడ్స్ ఉన్నాయి దీంట్లో టూ టూ పీసెస్ అలా ఉన్నాయన్నమాట ఇవి కూడా మనకి చాలా ఉపయోగపడతాయి మదర్కి ఆ తర్వాత ఇక్కడ మనకి బేబీ కోసము ర్యాష్ క్రీమ్ పంపించారు ఆక్వఫైయర్ది జస్ట్ శాంపిల్ అనమాట డైపర్ ర్యాష్కి ఇవి బాగా వాడుతూ ఉంటారు న్యూ బాన్కి అక్వఫైర్ అనేది కూడా మంచి బ్రాండ్ అనమాట అలాగే మనకి ఇక్కడ బంచ్ ఆఫ్ కూపెన్స్ పంపించారు ఈ కూపెన్స్లో మనకి ఇక్కడ టీకి సంబంధించిన టీ బ్యాగ్స్ పంపించారు ఇవి మదర్కి ఉపయోగపడతాయి అనమాట నార్మల్గా మనకి మదర్ మిల్క్ సప్లై కోసం అలాంటి టీ బ్యాగ్స్ పంపించారు ఇవే కాకుండా చాలా కూపెన్స్ పంపించారండి ఈ కూపెన్స్లో మనకి కొన్ని కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి లేదా ఎక్స్ట్రా డిస్కౌంట్ అని ఇంత పర్సెంటేజ్ అని ఇన్ని డాలర్స్ అని ఇలా ఉంటాయి సో ఆ కూపెన్స్ని బట్టి మనము దా దాంట్లో దానికి సంబంధించి వి షాప్ చేసుకోవచ్చు ఈ అమెజాన్ వాళ్ళు ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫైవ్ డాలర్స్ వర్త్వి మనకి ఐటమ్స్ పంపిస్తారు అలాగే మనకి ఎక్స్ట్రా కూపెన్స్ అవి కూడా కలుపుకుంటే ఇంకొంచెం ఎక్కువ డాలర్సే ఉండొచ్చు కానీ పంపించిన వరకు కూడా మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అలాగే మంచి క్వాలిటీ ఉన్న ఐటమ్స్ పంపిస్తారు అనమాట సో దీంట్లో మనకి బేబీకి ఖచ్చితంగా ఈ మిల్క్ బాటిల్స్ అని ప్యాసిఫయర్స్ అని బాడీ సూట్స్ స్పెడల్స్ యాష్ క్రీమ్ శాంపిల్స్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి అనమాట అలాగే ఇక్కడ ఇంకో కూపెన్ కూడా వచ్చింది ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి కొన్ని డాలర్స్ అమౌంట్ది వచ్చింది అనమాట సో ఇంకో బ్యాగ్ ఓపెన్ చేస్తున్నాను సో ఇవి అవి సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ సేమే ఉన్నాయి ఈ బ్యాగ్లో కూడా బాడీ సూట్ అలాగే స్వెడలు బేబీ స్వెడలు ఎనర్జీ డ్రింక్ అలాగే స్టెచ్ మార్క్స్ క్రీమ్ ఆ తర్వాత ఆంటికాలిక్ బాటిల్ అలాగే ప్యాసిఫైయర్స్ ఇవన్నీ సేమే వచ్చాయి ఆ తర్వాత టూ పీసెస్ ఇవి వచ్చాయండి నర్సింగ్ ప్యాడ్స్ అలాగే మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ ఆ తర్వాత బేబీ లాండ్రీ కూడా సేమే వచ్చింది దీంట్లో ఎక్స్ట్రా నాకు జస్ట్ ఆ నర్సింగ్ ప్యాడ్స్ టూ అను ఫిలిప్ అవెన్యూ బాటిల్ ఇది నాకు ఎక్స్ట్రా వచ్చినట్టు అనిపించింది కూపెన్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ సేమే వచ్చాయి మీ అందరికీ డౌట్ రావచ్చు అమెజాన్ బేబీ రిజిస్ట్రీ ఒకటే వస్తుంది కదా మీకు రెండేలా వచ్చాయి అని చెప్పేసి సో యాక్చువల్గా నాకు ఒక అమెజాన్ అకౌంట్ మా హస్బెండ్కి ఒక అమెజాన్ అకౌంట్ ఉంది సో నేను రెండింటి నుంచి క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేశాను సో లక్కీగా క్వాలిఫై అయ్యి నాకు రెండింటి నుంచి కూడా అమెజాన్ అమెజాన్ బేబీ రిజిస్ట్రీ అనేది వచ్చింది ఈ అమెజాన్ బేబీ రిజిస్ట్రీ అనేది క్లెయిమ్ చేసుకున్న ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో వచ్చేసిందండి చాలా ఫాస్ట్గా డెలివరీ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి బేబీ లిస్ట్ హలో బాక్స్ అండి సో ఈ బాక్స్లో నిజంగా చాలా ఐటమ్స్ అంటే చాలా పంపించారు నిజంగా ఇది వర్త్ అనిపించింది దీనికి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పే చేసామన్నమాట ఎయిట్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ అనేది సో ఇది కూడా సేమ్ టూ బాక్సెస్ ఎలా వచ్చాయంటే టూ అకౌంట్స్ క్రియేట్ చేశాను సో టూ అకౌంట్స్ నుంచి క్వాలిఫై అవ్వడం వల్ల టూ బాక్సెస్ అనేవి నేను క్లెయిమ్ చేసుకోగలిగాను దీనికి చిన్న ప్రొసీజర్ ఉంది ఈ బాక్స్ క్లెయిమ్ చేయాలంటే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాని మ్యాచ్ అవ్వాలి ఈవెన్ అమెజాన్లో కూడా అవి మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం బాక్స్ ఓపెన్ చేస్తే వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి బేబీ లిస్ట్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ ఉందండి సో దీంట్లో మనకి చాలా ఐటమ్స్ ఇచ్చారు దీంట్లో ఫుల్ సైజ్ బాటిల్స్ ఇచ్చారండి శాంపిల్స్ కూడా కాదు ఇక్కడొచ్చేసి ఫుల్ సైజ్ బాటిల్ వివి అంట అండి వివి అండ్ బ్లూమ్ సో ఇది వచ్చేసి బేబీ బాడీ వాష్ ప్లస్ షాంపూ కలిపిన బాటిల్ అనమాట అలాగే మనకి బేబీ మాయిశ్చరైజర్ ఇవి ఫుల్ సైజ్ ఇచ్చారనమాట శాంపిల్స్ కాదు సో ఇది కొత్తది అనుకుంటా నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ పేరు వినలేదు కానీ అమెజాన్లో చెక్ చేస్తే ఇవి కూడా చాలా మందే తీసుకున్నారనమాట ఇది బేబీ ఫస్ట్ పాసిఫ్ అయ్యారు సో నానో బేబీ అనమాట ఇది కూడా బాగుంది చిన్నగా సో న్యూ బార్న్ వాళ్ళకి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట పారాసాల్ డైపర్స్ ఇచ్చారు సైజ్ వన్ ఇచ్చారు లోపల మనకి టూ పీసెస్ ఉన్నట్టు ఉన్నాయి సెవెన్ టు ఫోర్టీన్ ఎల్బీస్ వాళ్ళకి యూస్ చేయొచ్చు అని అక్కడ మెన్షన్ చేశారండి లోపల టూ పీసెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అవినో బేబీ లోషన్ ఒకటి ఇచ్చారు ఇది శాంపిల్ ఇచ్చారు సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇలాంటి చిన్న చిన్న ఈ పాకెట్ సైజ్ క్యారీ చేయడం బేబీకి చాలా ఈజీగా ఉంటుంది కదా అలాగే మనకి ఇంకా చాలా ఇచ్చారండి దీంట్లో సో డైపర్స్లోనే ఇంకో డైపర్స్ కూడా ఇచ్చారు ఇవి బేబీ లిస్ట్ డైపర్సే మనకు అలాగే మనకి ఎక్స్ట్రా ట్వంటీ డాలర్స్ ఆఫ్ ఇచ్చారు ఒకవేళ మనం మళ్ళీ వీళ్ళవి పర్చేస్ చేయాలి అని అంటే ఇది మనకి న్యూ బార్న్ సైజ్ ఇచ్చారు టూ పీసెస్ ఇచ్చారు అలాగే బేబీ లిస్ట్ వాళ్ళు బాడీ సూట్ కూడా ఒకటి పంపించారు ఇది నార్మల్గా యూనిసెక్స్ లాగా గర్ల్ కి బాయ్ కి ఎవరికైనా ఇయ్యచ్చు అన్నట్టుంది డిజైన్ సో ఇది వచ్చి జీరో టు త్రీ మంత్స్ వరకు పంపించారు బేబీ లిస్ట్ వాళ్ళకి ఓన్ బ్రాండ్ ఉందండి సో మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే బేబీ లిస్ట్ ప్రొడక్ట్స్ అనేవి చాలా కనిపిస్తాయి అలాగే మనకి ఇక్కడ నర్సింగ్ ప్యాడ్స్ అలాగే మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్తో ఉన్న శాంపిల్ ప్యాక్ ఒకటి పంపించారు నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్ అవెన్తో బాటిల్ ఒకటి పంపించారండి సో ఇది ఇందాక మనకి అమెజాన్ బేబీ రిజిస్టరీలో కూడా వచ్చింది కదా సేమ్ అలాంటిది కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంది ఈ బాటిలే కాకుండా దీంతోపాటు ఇంకో బాటిల్ కూడా వచ్చిందండి హీరో ఎబిలిటీ అని చెప్పేసి ఉంది సో ఈ బాటిల్ కూడా మంచి బ్రాండెడ్ ఐటమే నేను అమెజాన్లో చెక్ చేశాను ఇవి కూడా చాలా మంది తీసుకుంటూ ఉన్నారనమాట అండ్ నెక్స్ట్ మనకి లాక్టేషన్ కుకీ ఒకటి పంపించారు సో ఇది వచ్చేసి మనకి ఎక్స్పైరీ కూడా చెక్ చేశానండి సో ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉందనమాట ఇంకా సో బేబీ వచ్చేదాకా కూడా ఇంకా ఇది ఉండిద్ది అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ వైప్స్ కూడా వచ్చాయి సో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాటర్ ఉంటాయంట దీంట్లో సో బేబీకి చాలా సేఫ్ అనమాట వాటర్ వైప్స్ యూస్ చేయడం న్యూ బోర్న్ వాళ్ళకి అండ్ వివీ అని ఇది మళ్ళీ శాంపిల్ సైజ్ ఇచ్చారు సేమ్ ఇందాక ఫుల్ సైజ్ ఇచ్చారు కదా అదే శాంపిల్ సైజ్ మళ్ళీ ఇంకొకటి ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ శాంపిల్ వచ్చేసి మనకి ర్యాష్ క్రీమ్ ఒకటి ఇచ్చారండి డెన్సిటీ అనేది జస్ట్ స్మాల్ అంటే స్మాల్ శాంపిల్స్ అనమాట అలాగే మనకి ఇక్కడ సేఫ్టీ ఫస్ట్ అని చెప్పేసి బాత్ టాయ్ బ్యాగ్ ఇచ్చారు సో టాయ్స్ అన్ని కూడా దాంట్లో దాంట్లో వేసుకోవచ్చు పిల్లలవి ఆ తర్వాత మనకి బంచ్ ఆఫ్ కూపన్స్ ఇచ్చారు ఈ కూపెన్స్లో మనకి ఫ్రీ స్వెడల్ కూడా ఒకటి ఉందండి ఫ్రీ స్వెడల్ అని చెప్పేసి ఇది మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చంట అలాగే మనకి ఇంకా వేరువేరు వాటి మీద కూడా మనకి కూపెన్స్ అలాంటివన్నీ ఇచ్చారు సో కొన్నిటికి మనకి మెంబర్షిప్ లాంటివి కూడా ఇచ్చారు అంటే లైక్ ఎక్సర్సైజ్ అలా చేయడానికి అలా జిమ్ మెంబర్షిప్స్ ఉన్నాయి కదా అలాంటివి కూడా ఇచ్చారు సో ప్రతిసారి అందరికీ ఇవే కూపన్స్ వస్తాయో లేదో మనకు తెలియదు బట్ చాలా వరకు కూపన్స్ అయితే మనకి కామన్గా రావచ్చు సో బేబీ లిస్ట్ లో మనకి ఈ ఐటమ్స్ అనేవి పంపించారండి నిజంగా ఎయిట్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ వర్త్ పెట్టినా కానీ చాలా ఐటమ్స్ వచ్చినట్టు అనిపించింది అలాగే సెకండ్ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం దీంట్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమే ఉన్నాయి సో ఈ హలో బాక్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ టూ వీక్స్కి వచ్చిందండి అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ వరకు పట్టింది టైం రావడానికి సో వీటిలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ సేమే ఉన్నాయి జస్ట్ ఒక టూ ఐటమ్స్ మాత్రం డిఫరెంట్గా వచ్చినాయి అనిపించింది ఇందాక వాటిలో ఫుల్ సైజ్ బాటిల్స్ వచ్చాయి దీంట్లో శాంపిల్స్ వచ్చాయి ఇక్కడ సేఫ్టీ ఫస్ట్ అని మనకి ఇక్కడ ఇయర్ థర్మామీటర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అలాగే ఈ బీప్ అనేది కూడా బేబీ బీప్ ఉంది కదా సో ఇది ఇది కూడా మనకి ఎక్స్ట్రా వచ్చింది సో మిగతా కూపెన్స్ అవన్నీ కూడా సేమే వచ్చాయి అనమాట సో ఆల్మోస్ట్ సేమే వచ్చాయి జస్ట్ టూ త్రీ ఐటమ్స్ మాత్రం డిఫరెంట్ గా వచ్చాయి సో ఓవరాల్ గా మనకి బేబీ లిస్ట్ లో ఇన్ని వచ్చాయండి థర్డ్ బేబీ రిజిస్ట్రీ బాక్స్ వచ్చేసి హే మైల్ స్టోన్ బాక్స్ అండి సో ఈ బాక్స్ వచ్చేసి మనకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడింది ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ డాలర్ కాలిఫోర్నియాకి వేరే స్టేట్స్కి ఇంకొంచెం తక్కువ పడొచ్చేమో అయితే ఇప్పుడు ఇంత పెట్టి తీసుకున్నాం కదా అసలు ఇది కాదా అనేది వీటిలో ఐటమ్స్ ఓపెన్ చేసి చూద్దాము సో దీంట్లో ప్రెగ్నెన్సీ బాక్స్ న్యూ బార్న్ బాక్స్ అలాగే న్యూట్రిషన్ బాక్స్ అని ఉంటాయి నేను తీసుకున్నది ప్రెగ్నెన్సీ బాక్స్ అనమాట సో దీంట్లో మనకి కూపెన్స్ వచ్చాయి ఫస్ట్ సో హలో ఫ్రెష్ అని చెప్పేసి ఆ తర్వాత మనకి నానో బీస్కి సంబంధించిన పాసిఫైయర్ స్టోరేజ్ మిల్క్ బ్యాగ్స్ అలాగే నర్సింగ్ ప్యాడ్స్ అలాంటివి ఒక ప్యాక్ వచ్చాయనమాట యాక్చువల్గా ఈ బాక్స్ తీసుకోవాలని నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి కానీ మీ అందరికీ చూపిద్దాం అసలు ఈ బాక్స్లో ఏముంటాయి వర్త కాదా అని చెప్పేసి నేను ఈ బాక్స్ అనేది తీసుకున్నాను అనమాట సో ఇంకా నెక్స్ట్ దీంట్లో ఏమొచ్చాయంటే డాక్టర్ బ్రౌన్స్ యాంటీకాలిక్ బాటిల్ అనేది వచ్చింది సో ఇది మీడియం సైజ్ వచ్చింది ఆ తర్వాత మనకి నర్సింగ్ ప్యాడ్స్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది ఆ తర్వాత మనకి ఇక్కడ హీరో అబిలిటీ వాటర్ బాటిల్ మళ్ళీ వచ్చింది ఇది మనకి బేబీ లిస్ట్లో కూడా వచ్చింది అలాగే వీళ్ళు కూడా పంపించారనమాట నెక్స్ట్ శాంపిల్స్ అండి ఇవి వచ్చేసి బెల్ల అనే వాళ్ళే సో బేబీ షాంపూ నిప్పుల్ క్రీము అలాగే మనకి స్ట్రెచ్ మార్క్స్ క్రీము జస్ట్ శాంపిల్స్ పంపించారు అంతే చాలా చిన్నగా ఉన్నాయి ఆ తర్వాత మనకి ఇక్కడ లాక్టేషన్ కుకీ ఇక్కడ వీళ్ళు కూడా పంపించారు ఇందాక బేబీ లిస్ట్లో కూడా వచ్చింది కదా ఇది ఎక్స్పైరీ డేట్ మరి ఉంది నాకు తెలిసి ఇది బేబీ వచ్చేదాకా ఉండకపోవచ్చు అండ్ నెక్స్ట్ బేబీ ర్యాష్ క్రీమ్ బట్ పేస్ట్ అని ఒకటి పంపించారండి ఇది కూడా నేను వినలేదు పేరు కానీ అమెజాన్లో చెక్ చేశాను ఇది కూడా చాలామంది వాడుతున్నారు చాలామంది కొన్నారు రివ్యూస్ అవి పెట్టారు సో మేబీ ఇది కూడా మంచి బ్రాండ్ అని అనుకుంటున్నాను బేబీకి వాడడానికి అలాగే డాక్టర్ బ్రౌన్స్ పాసిఫైయర్ ఒకటి వచ్చింది కలర్ కూడా చాలా లైట్గా ఉంది న్యూ బోర్న్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఆ తర్వాత మనకి ఇంకా చిన్న శాంపిల్స్ అనేవి ఇచ్చారు సో ఇవి వచ్చేసి మినీ బ్లూమ్ అంట సో ఇది వచ్చేసి షాంపూ బాడీ వాష్ ప్లస్ హెయిర్ డీటానింగ్ ప్యాక్ అని ఉన్నాయి అదే అలాగే ఇది వచ్చేసి టూత్ పేస్ట్ జాక్ ఎన్ టూత్ పేస్ట్ అంట ఫైనల్ ఇంక ఈ బాక్స్లో ఐటమ్స్ అయిపోయినా జస్ట్ ఒక శాంపిల్ ఉంది ఇది కూడా వచ్చేసి అండ్ జిల్ బేబీ గమీ టూత్ వైప్స్ అంట సో ఇది ఆల్మోస్ట్ మనకి ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ షిప్పింగ్ అయిందండి సో దానికి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ట్వెల్వ్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ కంటే ఎక్కువే ఉన్నాయి కానీ నాకు ఎందుకు ఇది వర్త్ అనిపించట్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ మిగతా రిజిస్టర్లో కూడా మనకి సేమ్ ఐటమ్స్ వచ్చాయి పెద్దగా యూనిక్ ఐటమ్స్ ఏం రాలేదు ఫుల్ శాంపిల్స్ కూడా మనకి ఏం రాలేదు చాలా తక్కువ వచ్చాయి ఐటమ్స్ అనేవి అలాగే మనకి ఈ ఇది డెలివరీ రావడానికి కూడా టూ వీక్స్ పైనే పట్టింది అనమాట ఫోర్త్ బేబీ రిజిస్ట్రీ వచ్చేసి టార్గెట్ అండి ది బెస్ట్ బేబీ రిజిస్ట్రీ ఫ్రీ ఐటమ్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళు చాలా ఎక్కువగా ఇస్తారు బల్క్లో ఐటమ్స్ వీళ్ళు చెప్పడం అయితే మనకి హండ్రెడ్ డాలర్స్ ఉన్న ఐటమ్స్ ఇస్తాము అని చెప్పి అయితే ఉంటుంది కానీ నాకు తెలిసి హండ్రెడ్ డాలర్స్ ఉండకపోవచ్చు కానీ మిగతా రిజిస్ట్రీస్ తోటి పోలిస్తే దీంట్లో మాత్రం ఎక్కువ ఐటమ్స్ వస్తాయి అండ్ కూపెన్స్ కూడా చాలా వరకు వస్తాయి అనమాట సో ఇదైతే బేసిక్గా మనము ఎటువంటి ఛార్జెస్ అనేవి పే చేయడానికి లేదు జీరో డాలర్స్ అనమాట జస్ట్ మీరు స్టోర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి దీన్ని ఈ బ్యాగ్ అనేది నేను తెచ్చుకోలేదండి ఫస్ట్ అయితే ట్వైస్ ఒక టూ టైమ్స్ మేము నియర్ బై స్టోర్కి వెళ్ళాము అక్కడ లేదనమాట వాళ్ళు ఇంకొక స్టోర్లో ట్రై చేయమన్నారు కానీ అది కొంచెం దూరంగా ఉందని చెప్పేసి మేము వెళ్ళలేదు కానీ నేను మళ్ళీ ఒకవేళ స్టోర్కి వెళ్ళి ఈ బ్యాగ్ అని కలెక్ట్ చేసుకుంటే కమింగ్ అప్ వీడియోస్లో ఖచ్చితంగా దీన్ని కూడా అన్బాక్స్ చేసి చూపిస్తాను సో ఎవరైనా టార్గెట్ రిస్ట్ కనుక క్రియేట్ చేసుకుంటే మీరు మల్టిపుల్ టైమ్ స్టోర్కి వెళ్తే మీకు ఏదో ఒక రోజు ఇది దొరకవచ్చు కొన్ని కొన్నిసార్లు మనకి అవైలబిలిటీ ఉండదు కానీ ది బెస్ట్ డేస్ ఇవి కలెక్ట్ చేసుకోవడానికి సండే అండ్ మండే అని నేను విన్నాను ఆ డేస్లో కనుక వెళ్తే మీరు ఖచ్చితంగా మాక్సిమమ్ మీకు ఈ బ్యాగ్ అనేది వాళ్ళు ఇవ్వచ్చు ఫిఫ్త్ బేబీ రిజిస్టరీ వచ్చేసి వాల్మార్ట్ అండి వాల్మార్ట్లో నాక్ నాక్ బాక్స్ అని ఇలాంటిది పంపిస్తారనమాట ఇది బేబీ రిజిస్టరీ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కానీ ఇది కూడా నాకు ఇంకా డెలివరీ రాలేదు వాల్మార్ట్ బేబీ రిజిస్టరీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ రావడానికి చాలా టైం పడుతుందని విన్నాను కొంతమందికి అయితే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కూడా పట్టింది సో వీటిలో కూడా వీళ్ళు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ వర్త్ ఉన్న ప్రొడక్ట్స్ అనేవి మనకి పంపిస్తారు బేబీ మామ ఐటమ్స్ వచ్చేసి ఇది కూడా కంప్లీట్లీ ఫ్రీ అండి మనకి జీరో డాలర్స్ ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన పని లేదనమాట కానీ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా నాకు ఈ విషయాలు ముందే తెలిసి ఉంటే నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అని చెప్పేసి సో వాల్మార్ట్ రిజిస్టరీ కూడా మేబీ నాకు పాజిటివ్గా వచ్చిన వెంటనే నేను ఇది క్రియేట్ చేసుకునేదాన్ని సో నాకు కూడా ఈ పాటికి వచ్చిండేదేమో కానీ ప్రస్తుతానికి ఈ వాల్మార్ట్ బాక్సెస్ అనేవి అవైలబిలిటీ లేవని చూపిస్తున్నాయి అనమాట చాలామందికి లాస్ట్ బాక్సెస్ మేబీ నవంబర్ దాకా కూడా ట్వంటీ ట్వంటీ త్రీ నవంబర్ దాకా కూడా వచ్చాయన్నమాట సో నేను ఇది డిసెంబర్ ఎండింగ్లో క్రియేట్ చేసుకున్నాను సో అప్పుడు నేను క్రియేట్ చేసుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో బాక్సెస్ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ చెక్ చేయండి మేబీ బాక్సెస్ రావచ్చు అని చెప్పి నాకు ఇక్కడైతే చూపించింది దెన్ లేటర్ ఆన్ మళ్ళీ తర్వాత చూస్తే అసలు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏమీ మెన్షన్ చేయలేదు ప్రస్తుతానికైతే బాక్సెస్ అవైలబిలిటీ లేదని చెప్పి అని అని అంటున్నారనమాట అనమాట మీరెవరైనా వాల్మార్ట్ బేబీ రిస్ట్ క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసి పెట్టుకోండి మేబీ ఫ్యూచర్లో వాళ్ళ బాక్సెస్ మళ్ళీ అవైలబిలిటీ వచ్చినప్పుడు అందరికీ పంపించవచ్చు చూశారు కదా ఎన్ని ఫ్రీ బీస్ పంపించారు ఇక్కడ మనకి ఇవి ఓన్లీ త్రీ బాక్సెస్ వేనండి బేబీ లిస్ట్ అమెజాన్ బేబీ లిస్ట్ హే మైల్ స్టోను ఇంకా టార్గెట్ ప్లస్ వాల్మార్ట్ బాక్సెస్ ఇంకా నాకు దగ్గర రాలేదు లేదంటే ఇంకా చాలా బేబీ ఫ్రీ బీస్ అనేవి ఉండేవన్నమాట వీళ్ళు పంపించిన శాంపిల్స్ అన్నిట్లో కూడా మన బేబీకి ఏం పడతాయో ఏం పడవో మనకు తెలియదు కానీ నేనైతే నిజంగా వీటి వల్ల చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నానండి బేబీ రిజిస్ట్రీస్ వల్ల ఎందుకంటే వాళ్ళు పంపించే శాంపిల్స్ వల్ల ఓహో బేబీకి సంబంధించిన వాటిలో ఇన్ని ఐటమ్స్ ఉంటాయా ఇన్ని బ్రాండ్స్ ఉంటాయా ఎందుకంటే వైబ్స్లోనే చూసుకోండి వైప్స్లో ప్లాంట్ బేస్డ్ వైప్స్ అని వాటర్ వైప్స్ అని ఇంకా మామూలుగా కెమికల్ ఫ్రీ వైప్స్ అని సెన్సిటివ్ వైప్స్ అని ఇలాంటి చాలా రకాల వైప్స్ ఉన్నాయి అనమాట డైపర్స్లో కూడా ఇన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయా అనేది బేసిక్గా సో న్యూ బార్న్ కోసం మనకి ఏమేమి కావాలో చాలా వరకు వీళ్ళు పంపించే ఫ్రీ శాంపిల్స్ వల్ల మనకి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఎన్ని కైండ్స్ ఉన్నాయి అనేది అయితే మనం తెలుసుకోగలుగుతాం దాన్ని బట్టి వీటిల్లో మన బేబీకి ఏవి సూట్ అయితే వాటిని మనం ఫుల్ బాటిల్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు అలాగే మనకి వీళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా కూపెన్స్ వల్ల మనకి ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ అనేవి కూడా మనకి వస్తాయి ఫార్ములాస్ కూడా కొన్ని పంపించారండి సిమ్లాక్ వాళ్ళు పంపించేశారు ఎన్ఫమేల్ వాళ్ళు ఇంకా పంపించలేదు సో ఈ రెండు వచ్చిన తర్వాత రెండు కలిపి అన్బాక్స్ చేసి అదొక వీడియో నేను సపరేట్గా పెడతాను ఇన్సూరెన్స్ ద్వారా మనకి ఫ్రీగా నో కాస్ట్ తోటి మనకి బ్రెస్ట్ పంప్స్ అనేవి కూడా పంపించారు ఇది కూడా నేను ఫార్ములాతో పాటు అన్బాక్స్ చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో బేబీ రిజిస్ట్రీ గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి సో నేను ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక వీడియోలోనే నేను మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎందుకంటే వీడియో అంతా లెందీ అయిపోతుంది ఆల్రెడీ మీకు దీంట్లో అన్బాక్స్ చేసి చూపించాను అలాగే బేబీ రిజిస్ట్రీ వల్ల మనకి ఇలా ఫ్రీ బీస్ వస్తాయి అలాగే వన్ ఇయర్ రిటర్న్స్ ఉంటాయి ఆ తర్వాత కంప్లీషన్ డిస్కౌంట్ ఉంటాయి అని చెప్పి చెప్పాను కదా ఇవే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అసలు బేబీ రిజిస్టర్ ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి వీటి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయండి ఎలిజిబిలిటీ ఏంటి అమెజాన్ కి ఏం ఎలిజిబిలిటీ వాల్మార్ట్లో లో ఏం ఎలిజిబిలిటీ సో బేబీ లిస్ట్ లో ఏం ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా నేను క్లియర్ గా దీని తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో మీకు లింక్స్ అన్ని కూడా క్లియర్ గా ఇస్తాను అలాగే ఎక్కడెక్కడ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో లో ఈ విషయాలని మనం మాట్లాడుకుందాము హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అలాగే యూస్ఫుల్ అయిద్ది అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా మీరందరూ కూడా స్టే హెల్దీ స్టే సేఫ్